ఎల్లో మీడియాని సృష్టించి ఆ ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేయటం ఏంటయ్యా అంటే ఇంత నీచంగా విజయమ్మ గారిని శర్మలమ్మ గారి గురించి మాట్లాడటం భారతమ్మ గారి గురించి మాట్లాడటం ఎందుకు ఇది మనిషి జన్మ ఎత్తంగానే సరే మనకి మనిషి జన్మ ఎత్తంగానే సరే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆషాడ భూతిలాగా బతికి 2009 దాకా 2004 నుంచి 2009 దాకా నేను ప్రత్యక్ష సాక్షులం మేమంతా ఎంత ఆషాడ భూతిలాగా ఇదే డిఎల్ రవీంద్ర రెడ్డి బతికడం మనకు తెలియదా మా కళ్ళతో మేము చూడలేదా వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోగానే మరణించగానే విజయమ్మ గారిని ఎంత అసహ్యంగా మాట్లాడి విజయమ్మ గారిని కించపరుస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి ఎంత నీచంగా మాట్లాడి వా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం మాసాలు గడవకము సంవత్సరం గడవకముందే జగన్ మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసింది ఎవరు ఇదే డిఎల్ రవీంద్ర రెడ్డి కాదా ఇటువంటి నీచమైన వ్యక్తులతో వీళ్ళకి కావాల్సినటువంటి విషాన్ని చిమ్మించి వాళ్ళే అచ్చేసి విషప్రాతల్ని దుర్మార్గంగా సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్న వీరందరి దుర్మార్గ చర్యల్ని విషపు చర్యల్ని ఖండిస్తూ ఇప్పటికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఎన్ఐఏ అధికారులకు ఎవరైతే ఈ రకమైనటువంటి బలహీనమైనటువంటి చార్జ్ షీట్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే రీతిలో ప్రభావితానికి గురి కాకపోతే ఈ రకంగా ఎందుకు చేస్తారో అనేటువంటి సందేహాలు కలిగే రీతిలో విచారణ చేయటం అనేది విధానాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి మీద హత్యాయత్నం జరిగిందని ఒప్పుకుంటూనే ఆటకాయతనంగా ఊరికే సరదాకి హత్యాయత్నం చేసినట్టుగా మీరు క్లేశం క్లోజ్ చేసే ప్రయత్నం చేయటాన్ని ఖండిస్తూ ఈ దుష్ట చతుష్టయాన్ని ఈనాడు రాధా ఈనాడు జ్యోతి చంద్రబాబు నాయుడు వీళ్ళందరి దుర్మార్గాల్ని కూడా ప్రజలు ఖండించాలని చెప్పని వాళ్ళ తప్పుడు విషపు రాతల్ని గమనించి వారికి బుద్ధి చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.